35 రోజులు 40 రోజులుగా పాదయాత్ర చేస్తూ మా కాన్స్టెన్సీకి ఎప్పుడు వస్తారా ఎప్పుడు సక్సెస్ చేస్తామా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. మామూలుగా ఎవరైనా ప్లాన్ చేసి ఇలాంటివి చేస్తారా అండి కరెక్ట్ గా 4 రోజుల ముందు చేయడం. అందులో నంద్యాల మేము ఎంతో ప్లాన్ చేసి భారీ సక్సెస్ చేద్దాం అనుకున్నప్పుడే కావాల్సుకని ఇది ఒక ఇన్సిడెంట్ ముందర పెట్టి ఈరోజు అక్రమంగా మా అక్క మీద కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి ఈరోజు ఆమెని జైలుకి పంపించడం జరిగింది. జరిగిన సంఘటన మీ అందరూ ఎందుకు కొట్టినారు అక్కడ ఏదో కొట్టి ఇచ్చేస్తారు అన్నారు. ఆ రోజు అక్కడ జరిగింది చాలా తోపులాట ఉన్నప్పుడు ఈ ఏబి సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తి అక్క చున్ని పట్టుకొని లాగి ఆమె క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటట్టుగా దుర్భాషలు ఆడినాడు. నేను ఈరోజు ఒక ఎమోషనల్ అప్పీల్ చేస్తున్నాను జనాలందరికి. ఎంతో మంది ఇళ్లలో ఆడవులు ఉంటారు, అందరి ఇళ్లలో ఆడవులు ఉంటారు. ఎవరైనా ఆడవాళ్ళు మన ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయేస్తే ఎవరైనా ఊరుకుంటారండి? జనాలు ఎవరైనా ఊరుకుంటారా? ఇక్కడ ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీరు ఎవరైనా ఊరుకుంటారా? అందులో నంద్యాలకు వచ్చి భూమా నాగిరెడ్డి కూతురు మీద ఇట్లాంటి దుర్భాషలు ఆడి ఆమె చున్నీ లాగేంత ప్రయత్నం చేశారంటే ఈరోజు జనాలు కూడా ఆలోచించాలి. ఏవి సుబ్బారెడ్డి గారికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. కూతురు వయసు ఏవి సుబ్బారెడ్డికి అఖిల ప్రియ ఒక కూతురు వయసు అది కూడా చూడకుండా ఆమె వాడన్న మాటలు వాడు చేసే చేష్టలకి ఈరోజు ఖచ్చితంగా రేపు పొద్దున జవాబు జవాబుదారు ఉంటాడు. వాడికి రావాల్సిన కంపల్సరీ వాడు అనుభవిస్తాడు. ఇదేదో టీడీపీ టీడీపీ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పడట్లేదు అన్నట్టుగా చేశారు. 100% రాంగ్. టీడీపీ టీడీపీ కాదు ఇది. ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రెచ్చగొట్టి ఈరోజు కేసు పెట్టి భూమా నాగిరెడ్డి కూతురు మీద నంద్యాలకు వచ్చి ఇట్లాంటివి చేస్తే కార్యకర్తలు ఊరుకుంటారా? మన ఇంట్లో ఆడపిల్లలకు జరుగుతూనే ఒప్పుకోరే అదే అలాంటిది నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు ఒక సెంటిమెంట్ అనే ఇష్యూ తీసుకొని వాళ్ళ కూతురు మీద ఇట్లాంటివి చేస్తే ఊరుకుంటారా? ఎమ్మడిచ్చి తంటారు. అదే మా కార్యకర్తలు చేశారు. మా అక్క వద్దు లోకేష్ అన్న పాదయాత్ర అయిపోయేంత వరకు మనం ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకూడదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కొట్టే మా బాడీ గార్డ్స్ ని మా కార్యకర్తల్ని అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో యువగలం టీం కూడా అక్కడే ఉంది వాళ్ళందరూ చూశారు. అంటే కేవలం అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆలగడ్డలో పాదయాత్ర క్యాన్సిల్ చేపియాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఈ విధంగా చేశారు. నేను దీని వెనుకలు ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా మీరు అనుకున్నట్టుగా ఈ పాదయాత్ర ఎక్కడ డిస్టర్బ్ కాదు. ఖచ్చితంగా ఆళ్ళగడ్డలో పాదయాత్ర జరిగే తీరుతుంది. దాన్ని జరగాల్సిన దానికంటే అంతకు మించి కూడా ఈరోజు సక్సెస్ చేయడానికి భూమా కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకు చేస్తున్నామంటే మేము ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం, పార్టీ వెంటే ఉంటామని చెప్పి నిరూపించడానికి, అదే విధంగా మా కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఇవ్వడానికి. వీళ్ళు పెట్టే కేసులు దేనికి కావు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిల ప్రియ ఎంత గట్టిదో ఈరోజు అందరికీ తెలుసు. ఆమె స్ట్రెంగ్త్ ఏంటో రేపు పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం చూస్తుంది. కానీ నిజంగా ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఒక మహిళను కూడా చూడకుండా ఇంత బాబు ఉండి ఫీడింగ్ బాబు పెట్టుకొని ఈరోజు ఇంత అన్యాయంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మా అక్క మీద జరిగిన సంఘటన ఒక మాజీ మంత్రి మీదే ఈ విధంగా ఆమె చున్నీ పట్టుకొని లాగి ఇంత ఆమెను దుర్భాషలు ఆడగలిగినారంటే రాష్ట్రంలో సాదా సీదా ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? ఎక్కడకు వాళ్ళకి రక్షణ? ఇప్పటికీ మేము ఏవి సుబ్బారెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికీ 307 ఫైల్ అయినా కూడా ఒక యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు? ఏ అధికార ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే అందరూ కాదండి, కేవలం ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు ఇంత ఒక మహిళను కూడా చూడకుండా ఇంత దరిద్రంగా వ్యవహరించాల్సింది వచ్చింది? ఇది మీరు పాదయాత్ర అడ్డుకోవాలంటే నేను స్పష్టంగా చెప్తున్నా,
మీరు రేపు చూడండి పాదయాత్ర ఎంత సక్సెస్ఫుల్ చేసి చూపిస్తాము. ఈ దెబ్బతో వైసీపీ కార్యకర్తలకి బుద్ధి రావాలని కూడా నేను పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా భూమా కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా రేపు 21 నుంచి జరగబోయే ఈ పాదయాత్రకి అందరూ వచ్చి మద్దతు తెలిపి ఈ యొక్క పాదయాత్ర మనం ఏంటో చూపించాలి. ఇట్లాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మనం ఎక్కడ తగ్గము, ఇంకా 4 అడుగులు ముందరికే వేస్తామని చెప్పి రేపు పాదయాత్ర నిరూపించడానికి మేము సిద్ధం. నాతో పాటే భూమా కార్యకర్తలు కూడా సిద్ధం. నిన్న జస్వంత్ రెడ్డి మాట్లాడుతూ పోటీ చేస్తాను, తొక్కేస్తాను, జాగ్రత్త అది అని అదే సోషల్ మీడియాలో చెప్పడానికి అసలు ఏవీ సుబ్బారెడ్డి కూతురు అంటే మనకి సంబంధించి వర్ణించలేనటువంటి భాషలో చెప్పలేనటువంటి భాషలో దుర్భాషలు ఆడుతుంది మేక గారు. నేను ఇదే ఏవి సుబ్బారెడ్డి గారికి కూడా 3 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతురు మీద ఎవరైనా వెళ్ళి ఇలా చున్నీలాగి దుర్భాషలాడితే వదులుతారా, ఊరుకుంటారా? ఆమె మాట్లాడేదానికి ఒకసారి ఆలోచించాలి. ఆమె కూడా ఒక మహిళ ఆమెని మా అక్క ప్లేస్ లో నుండి ఆమె చున్నీయాల లాగి ఆమె దుర్భాషలాడితే ఆమె ఊరుకుండేదా? ఏదో మాట్లాడాలని మాట్లాడటం కాదు, ఇంకా మా అక్కేళ్ళి ఆపింది గొడవ అక్కడ. లోకేష్ అన్న పాదయాత్రకి డిస్టర్బెన్స్ కాకూడదని ఆపింది అక్కడ. విజువల్స్ లో చాలా క్లియర్ గా ఉంది పరిగెత్తుకుంటే. ఇదే ఏవి సుబ్బారెడ్డి గారు 4 రోజులు పాదయాత్ర తిరిగినాడు కదా, వాడు తిరిగినప్పుడు ఏ డిస్టర్బెన్స్ అలా జరిగిందా? నంద్యాలకు వచ్చినప్పుడు మా ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేయాలనుకుంటాం, కానీ ఇట్లాంటి ఏం మాకు తెలియదా అండి? గత 40 రోజుల నుంచి మేము పాదయాత్రలో తిరుగుతున్నాం కదా, మొత్తం లైవ్ రికార్డ్ అవుతుందని మాకు తెలీదా? ఇట్లాంటివి మేమేమైనా ప్లాన్ చేయాలనుకుంటే జనాలు గుంపుల ముందు ప్లాన్ చేస్తాం, లైవ్ ముందు. ఏమన్నా అర్థం ఉందా? ఇది కేవలం నంద్యాల ప్రోగ్రామ్ ఆళ్ళగడ్డ పాదయాత్రని డిస్టర్బ్ చేయడానికి కావాల్సిన ప్రొవోక్ చేసిన ఇన్సిడెంట్. ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. సాక్షి మీడియా అక్కడ గత 40 రోజులుగా మేము తిరుగుతున్నాం, గత 100 రోజులు యాత్ర జరుగుతుంది. సాక్షి మీడియా ఎక్కడ కనపడ పత్తికొండలో గొడవ జరిగితే అక్కడ సాక్షి టీవీ వస్తుంది. ఖచ్చితంగా ప్లాన్ చేసి ప్రొవోక్ చేసిన మీరు చెప్తున్నారు. నేను నంద్యాల ఎమ్మెల్యే పేరు ఎక్కడ సాక్షి ఎందుకు నంద్యాల ఎమ్మెల్యే ఉండిండొచ్చు, ఆత్మకూరు ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే వెనుక ఉండిండొచ్చు, ఆలగడ్డ ఎమ్మెల్యే వెనుక ఉండిండొచ్చు, ముగ్గురులో ఎమ్మెల్యే ఉండిండొచ్చు. క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఒక మహిళ మీద ఈ విధంగా ప్రవర్తించిన ఏవి సుబ్బారెడ్డి గారి మీద పార్టీ ఖచ్చితంగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నాం. పార్టీ నుంచి సోకార్ చూపించండి. మీరు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆఫీషియల్ పేజ్ లోనే పోస్ట్ చేశారు, ఏ ఒక్క షోకాస్ నోటీస్ కూడా లేదు. మేము విక్టిమ్స్ అండి దీంట్లో. మా అక్కని దుర్భాషలాడారు, మా అక్కని ఇన్సల్ట్ చేశారు, మా అక్కని ఇవన్నీ చేస్తే మళ్ళీ మా అక్కనే జైల్లో పెట్టారు. మేము విక్టిమ్స్. షోకాస్ నోటీస్ మా దగ్గర కావాలి, మాకైతే ఎలాంటి షోకాస్ నోటీస్ రావాలి. ఇప్పుడు ఆ పేపర్ లో టైప్ చేసి ఏదైనా వదిలేయచ్చు. ఈరోజు ఏముంది, పార్టీ ఆఫీషియల్ గా ఎక్కడ మాకు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను కూడా ఎవరో ఒక లెటర్ రైట్ లో మీరు క్రిమినల్ అని రాసిస్తాను, మీరు క్రిమినల్ అయిపోతారు. లేదు సార్, ఈ ఘటన జరిగినప్పుడు లోకేష్ అక్కడే ఉన్నారు, అంటే వారి సత్వర స్పందన ఎలా ఉంది?
నారా లోకేష్ గారికి అసలు ఎలాంటి ఇలాంటి విషయం ఈ జరుగుతుందని కూడా ఎటువంటి ఎటువంటి పరిస్థితులు తెలియదు. నేను లోకేష్ ఉన్న పక్కనే ఉన్నా, సో నాకే తెలియదు. ఇది లోకేష్ చాలా తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరిని పంపించడం జరిగింది. సో ఏవి సుబ్బారెడ్డి గారిని వెళ్ళిపోవడం మనం చెప్పడం జరిగింది. తర్వాత ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడతానని పాదయాత్ర అయితే ఎక్కడ డిస్టర్బ్ కాదు. లోకేష్ అన్న గారికి ఇలాంటి ఒక విషయం జరిగిందని ఎలా ఎటువంటి పరిస్థితిలో తెలియదు, నాకే తెలియదు. నేను లోకేష్ అన్న పక్కన ఉన్నాను, సో దేర్ ఇస్ నో ఛాన్స్. అక్కడ రియాక్ట్ అవ్వడానికి కూడా ఏం లేదు. మేము కూడా లోకేష్ అన్న రియాక్ట్ అవ్వాల్సిందని కూడా అనుకోలేదు. ఆయన చాలా హుందాతనంగా బిహేవ్ చేశాడు. ఒక నాయకుడు అన్నంత కూడా అలానే బిహేవ్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఏం చెప్తున్నా, మేమైతే ఏం ఆశించాం, కానీ మా సైడ్ అంటే న్యాయం. ఇప్పుడు నేను దాని గురించి ఒకటే చెప్పగలుగుతాను, త్రీ మ్యాన్ కమిటీ వేశారు, వాళ్ళు జరిగింది ఏదో తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక మహిళల మీద దాడి ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయరని నాకు. ఇరవై ఒకటి ఆలగడ్డకి ఎంటర్ అవుతాడు. దొన్నిపాడు నుంచి మేము తీసుకొని కృష్ణకందుకూరు దగ్గర సిద్ధమల్లి జమల్మడు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చడం జరుగుతుంది.